नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु कोविड आस्पत्र निर्वहण विशाख फर्स्ट 19 पैरामीटर्ल तो शतशातं मार्कुलु साधिंचिन नगरं జిల్లాలో కలెక్టర్ వినయ్ చంద్ విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులను పరిశీలన నగర నడిబొడ్డున విషాద ఘటన తల్లి తండ్రి ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య విశాఖ జిల్లా కేసుల నమోదులో నెమ్మదించిన కరోనా మరణాల్లో మాత్రం అదే జోరు కొనసాగింపు హిందువులపై జగన్ కక్ష సాధింపు దేవాలయాల ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అయ్యన్న విసురులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జిల్లాకి మరో అత్యున్నత గౌరవం దక్కింది జిల్లా కలెక్టర్ వి వినయచంద్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘనత సాధించింది రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణ కోవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది 19 పారామీటర్లలో శతశాతం పాయింట్లు సాధించి మొట్టమొదటి స్థానం సంపాదించింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయచంద్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఆసుపత్రుల డాక్టర్లు అధికారులు సిబ్బంది అందరికీ అభినందనలు చెప్పారు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో విశాఖ జిల్లాకి ఓ ప్రత్యేకమైన మార్కు ఉంది విశాఖ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది ఈ జిల్లా గొప్పతనాన్ని అధికారులు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు మరోసారి అలాంటి అరుదైన గౌరవం విశాఖ అమ్ముల పదలో వచ్చి చేరింది ఇదేం సాదాసీదాగా వచ్చింది కూడా కాదు జిల్లా కలెక్టర్ వి వినయచంద్ నేతృత్వంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మల్ల సృజన ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్యులు నర్సింగ్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రతి ఒక్కరూ అనునిత్యం కష్టపడితే ఈ విజయం దక్కింది కోవిడ్ ఆసుపత్రుల నియంత్రణ కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం 19 పారామీటర్లలో అన్ని జిల్లాలను నిశిత పరిశీలన చేసింది ఐసీయూ పడకలు ఆక్సిజన్ పడకల నిర్వహణ ఆసుపత్రుల్లో చేరిన వారిని త్వరగా కోలుకొని డిశ్చార్జ్ గావించడం అదేవిధంగా ఆసుపత్రుల్లో చేరిన వారిలో మరణాలు ఎక్కువగా సంభవించకుండా 100% పాయింట్లు సాధించారు ప్రతిరోజు హాస్పిటల్ రిపోర్టులను పంపించడం 4 పర్యాయాలు మరుగుదొడ్లను 2 పర్యాయాలు వార్డులను శుభ్రపరచడం నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో రోగులకు అందించడం డాక్టర్లు నర్సులు తరచుగా సందర్శించడం రోగులకు సేవలు అందించడం ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయా ఆసుపత్రుల సిబ్బంది 3 షిఫ్టుల్లో సమర్థవంతంగా పనిచేయడం హెల్ప్ డెస్క్ నిర్వహణ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు బీపీ షుగర్ మొదలైన పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించడం నోడల్ అధికారుల పనితీరు పడకలకు తగ్గట్లుగా డాక్టర్లు నర్సులను నియమించడం కోవిడ్ పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించడం మొదలైన 19 పారామీటర్స్ లో మొత్తం 2500 పాయింట్లు కైవసం చేసుకొని విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్ర ఆసుపత్రిగా ఉన్న విమ్స్ ఆసుపత్రితో పాటు 4 ప్రభుత్వ 19 ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నారు ఇప్పటివరకు 330,000 టెస్టులు చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన సేవలు అందించాలని ఆశిద్దాం చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్స్ ఆధారంగా ప్రతి జిల్లాని కూడా వాటి పనితీరు ఆధారంగా ఒక 19 పారామీటర్స్ లో అంటే రెగ్యులర్ గా రిపోర్ట్ సబ్మిషన్ గాని పేషెంట్ కి అందించేటువంటి డైట్ ఫెసిలిటీస్ శానిటేషన్ ఫెసిలిటీస్ చికిత్స పరంగా గాని పేషెంట్ కనుక్కుంటున్నారా లేదా ఇటువంటి 19 అంశాలపైన జిల్లాలన్నింటినీ కూడా రేటింగ్ చేయడం జరిగింది వాటిలో 13 జిల్లాల్లో ముందంజలో విశాఖ నగరం విశాఖ జిల్లా ఉండటం చాలా సంతోషం దీనికి కృషి చేసినటువంటి వైద్య సిబ్బంది వైద్యాధికారులు అందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కూడా మెరుగైనటువంటి చికిత్స మనం కోవిడ్ పేషెంట్లకు అందించాలని నా మీ ద్వారా వారికి కూడా నేను తెలియజేస్తున్నాను
వార్డు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం నాడు నేడులో భాగంగా పాఠశాలల మరమ్మతులు చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిపై జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ వి వినయచంద్ సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం నాడు నేడులో భాగంగా చేపట్టిన పాఠశాలల సౌందర్యీకరణ త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయచంద్ గిరిజన ప్రాంతంలో వివిధ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతం అచ్యుతాపురం మండలంలో హరిపాలెం గ్రామం కొండకర్ల ఆవ చేమలపల్లి గ్రామాలను పర్యటించారు. నాడు నేడు రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా సచివాలయ పాఠశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం చేసే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపినట్లే మిగతా అన్ని పనుల్లోనూ అదే చొరవ కనబరిచి రాష్ట్రంలో విశాఖ జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెడతారని ఆశిద్దాం. ఇటీవల ముఖ్యమంత్రి గారు బాగా ఎంఫసైజ్ చేస్తున్న కార్యక్రమాలు గ్రామ సచివాలయాల నిర్మాణం, అదేవిధంగా మన విలేజ్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, ఈ మూడు రకమైనటువంటి బిల్డింగ్ నిర్మాణాలపైన సీఎం గారు దృష్టి బాగా కేంద్రీకృతం చేశారు. దానికి అనుగుణంగానే మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఈ బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయి. గిరిజన ప్రజలకి అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు కూడా వారి చేరువలోకి మనం అందించగలగాలంటే ఈ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని శాంక్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో వీటిని వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోబడడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గత వారం ఏజెన్సీలో కూడా పెదబయలు ముంచింగపట్టు మండలాల్లో విస్తృతంగా పర్యటించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకుని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ నిర్మాణాన్ని వేగవంతం చేయవలసిందిగా ఇంజనీర్లకు సూచించడం జరిగింది. నగరం నడిబొడ్డులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చి పడిందో తెలియదు కానీ ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఓ లాడ్జ్ రూమ్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. విశాఖలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో పెందుర్తి ప్రాంతానికి చెందిన కుటుంబం మృతి చెందింది. నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అశ్విని లాడ్జ్ రూమ్ నెంబర్ 106లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. పెందుర్తి దగ్గర బంధవానిపాలెం గ్రామానికి చెందిన అప్పలరాజు కుటుంబంగా పోలీసులు గుర్తించారు. అప్పుల బాధతోనే అప్పలరాజు, అతని భార్య మానస, పిల్లలు సాత్విక్, కీర్తిలు చనిపోయారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో కరోనా క్రమేణా నెమ్మదిస్తోంది. కేసుల నమోదుతో కాస్త కనికరిస్తోంది. మరణాల నమోదులను తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 414 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 7 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42744కి, మృతుల సంఖ్య 306కి చేరింది. జిల్లాలో కరోనా స్పీడ్ తగ్గుతోంది. కేసుల నమోదులో వైరస్ జోరు కాస్త తగ్గింది, కానీ మరణాల సంఖ్య పెంచుకుపోతోంది. దీంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఊరట కన్నా పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 414 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 7 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42744కి, మృతుల సంఖ్య 306కి చేరింది. కొత్తగా మన్యంలో 26, అనకాపల్లిలో 10, సింహాచలంలో 7, కూర్మన్నపాలెంలో 5, కసింకోటలో 4, పద్మనాభం, యలమంచిలి, భీమిలిలో చెరో 3 కేసులు చెప్పున నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించడం ద్వారానే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. హిందువులన్నా హిందూ మతమన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ద్వేషం ఎందుకు అర్థం కావడం లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. 15 కాలంలో 3 దేవాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 16 గుళ్ళు గోపురాలను దుండగులు పడగొట్టేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వీటిపై స్పందించి చర్యలు తీసుకున్న దాఖలాలైతే లేవని వాపోయారు. మతాలు వేరైనంత మాత్రాన దాడులు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సింహాచల దేవస్థానంలో దోపిడీలపైన ఈ ప్రాంత మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఏమిటని ముఖ్యమంత్రికి నాకు అర్థం కాదు. హిందువుల మీద మీకు ఎందుకండి అంత కోపం? ఈవేళ 15 హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయండి? అంతర్వేదిలో కాదు, అప్పటికీ ఇప్పుడు ఈ 15 3 మంచి టెంపుల్స్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఏ యాక్షన్ తీసుకున్నారు?
ఇంచుమించు 16-17 టెంపుల్స్లో గోపురాలు పడగొడేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చి మీరు యాక్షన్ తీసుకున్నారండి? లేదే, దేవాలయాల భూములు కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటండి కోపం? మీది వేరే మతం అవ్వచ్చు, మాది వేరే మతం అవ్వచ్చు, కానీ మతాలు వేరైనా ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటామండి. నాలుబట్టి మీరు రాజకీయాలు చేస్తున్నావు, ఇప్పుడన్నా ఇతర మతాల మీద దాడులు చేసావా? కుటుంబ సభ్యులుగా ఉన్నప్పటి వరకు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మేము ఇక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులకు పోయాం. ఇవాళ మీరు వచ్చిన తర్వాత హిందువుల మీద దాడులు చేస్తే పెరిగాయి. ఎందుకు పెరిగాయండి? మీకు తెలియదా? మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిందంటే ఎవడో పిచ్చోడు కథలు పెట్టాడు, ఎందుకో ఏ కారణం చెప్తారు? మంత్రులు కూడా బాధ్యత లేకుండా అంటే దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈస్ట్ గోదావరిలో అగ్ని ప్రమాదం జరిగితే అన్ని పార్టీలు వాళ్ళు స్పందించారు. మన మూడు జిల్లాలో ఎందుకు స్పందించట్లేదండి? మన నాయకులు అన్ని పార్టీ వాళ్ళను, ఒకరి పార్టీకి సంబంధించిన గుడి కాదు, అప్పటి గుడి అందరికి సంబంధించి గుడి, అందరి దేవుడు. మరి మన మన జిల్లాలో ఎందుకు స్పందించట్లేదండి? నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చేందుకు నగరవ్యాప్తంగా ప్రధాన కూడలలో 50 ట్రాఫిక్ సిగ్నల్స్ అమర్చుతున్నారు. అయితే ప్రస్తుతం 10 కూడలలో సిగ్నల్ సేవలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ ADCP ఆదినారాయణ నగరంలోని పలు కూడలలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్ పనితీరుని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో మరిన్ని సిగ్నల్స్ అమర్చడం జరుగుతుందన్నారు. మనకి విశాఖపట్నం సిటీలో 50 ప్లేసుల్లో ఎగ్జిస్టింగ్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా ఇంకొక 50 ప్లేసుల్లో మన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 25 ప్లేసుల్లో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వాటిలో ఒక 10 చోట్ల మనకి సర్క్యూట్ హౌస్ జంక్షను, అదేవిధంగా కలెక్టరేట్ జంక్షను, ప్రకాశరావుపేట జంక్షను, లీలామహల్ జంక్షను, అల్లిపురం జంక్షను, అరితాలాడ్ జంక్షను, డిఆర్ఎం ఆఫీసు, జోడుగుళ్ళపాలెం, ఈ ప్లేసుల్లో 2 రోజుల క్రితం నుంచి కూడా ఈ సిగ్నల్ లైట్స్ ట్రయల్ రన్ను చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ సిగ్నల్ లైట్స్ని వాహనదారులందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని చెప్పి మనం చేస్తున్నాను. దీనికి సంబంధించి ఏవైనా సూచనలు సలహాలు ఉన్నట్లయితే ADCP ట్రాఫిక్ విశాఖపట్నం సిటీ 9440-796-004 నంబర్కి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. NAD ఫ్లైఓవర్ నిర్మాణంలో మరో కీలక దశ పూర్తి కావచ్చింది. ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తుందనుకున్న మర్రిపాలెం గోపాలపట్నం పైవంతెన మార్గం కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఆ మార్గం నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇక ప్రారంభమే తరువాయి. NAD నగరంలోని అత్యంత ప్రధాన రద్దీ కూడలలో ఒకటి. విమానాశ్రయం, గోపాలపట్నం మార్గాల నుండి నగరాన్ని అనుసంధానం చేసే ముఖ్యమైన కూడలు కూడా ఇదే. గతంలో ఈ కూడల ద్వారా రాకపోకలు సాగించేవారు చాలా అవస్థలు పడేవారు. ఇక్కడి నుండి బయటపడడం అంటే పద్మ వ్యూహాన్ని ఛేదించినట్లు భావించేవారు. చదువు, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇలా వివిధ పనుల మీద వెళ్లే ప్రజలు ఈ కూడల నుంచి బయటపడేందుకు చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోయేవారు. ఇంతటి సమస్యాత్మక ట్రాఫిక్ చట్టం నుండి నగర ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో ఇప్పటికే ఓ కీలక దశ పూర్తయింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ NSTL మార్గంలో దాదాపు 40 రోజుల కిందటే ఈ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక పైవంతెన ప్రాజెక్టులో మరో కీలక దశ కూడా పూర్తి కావచ్చింది. అదే మర్రిపాలెం గోపాలపట్నం పైవంతెన మార్గం. ఇక ప్రారంభమే తరువాయి. గత 14 ఏళ్ళుగా ఇక్కడ ఆటో వేస్తున్నానండి. ఇక్కడ NAD దగ్గర నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇది బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇది క్లియర్ అయితే ట్రాఫిక్ క్లియర్ అవుద్దని చాలా ఆనందపడ్డాం. ఇది మాకు ఫిబ్రవరి కల్లా అవుద్దని చెప్పి చాలా పేపర్లో వేశారు, ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు మాత్రం కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుండి సిటీలోకి వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ ఈజీగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఇవి కూడా మన గోపాలపట్నం నుండి టౌన్లోకి వెళ్ళాలన్నా, నెక్స్ట్ కరాచా నుండి ఇటు గోపాలపట్నం రావాలన్నా ఈ బ్రిడ్జ్ ఇంకా పూర్తి కంప్లీట్ అవ్వలేదండి. ఇది కూడా వేగంగా అయితే మాకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి.
ట్రాఫిక్ నిత్యం ఇక ఒక పక్క నుండి రోడ్లు గతుకులు గతుకులు వర్క్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వల్ల వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. గోతుల రోడ్లు ఈ మధ్యలో ఏ బండి బ్రేక్ డౌన్ అయినా సరే గంటల తరబడి ఉండిపోవాల్సి వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ నుండి వచ్చింది, ఎలాగైతే కంప్లీట్ చేశారో ఇటువైపు కూడా కంప్లీట్ చేస్తే మాకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. మేము చాలా ఆనందపడతాం. దయచేసి మరి వేగంగా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి మాకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తారని కోరుతున్నాం. ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల నిమిత్తం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల వద్ద పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి వినయచంద్ ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ రోగులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మన 20వ తారీఖు నుంచి కూడా 20వ తారీఖు నుంచి మనకి రాష్ట్రంలో మన జిల్లాలో జరగబోతున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి ఈ రోజున కమిషనర్ పంచాయతీరాజ్ గిరిజాశంకర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ జీవీఎంసీ, పిఓ ఐటీడీఏ, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అంతా సన్నద్ధంగా ఉన్నామా లేదా అన్న అంశాల మీద కులంకుశంగా చర్చ జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడైతే మనం గతంలో సక్సెస్ఫుల్గా నిర్వహించామో అదే రీతిలో ఈ సంవత్సరం కూడా వీటిని నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో జిల్లా యంత్రాంగం ఉంది. గిరిజాశంకర్ గారు కూడా జిల్లా చేస్తున్నటువంటి ఏర్పాట్లని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారిని అధికారులను కూడా అభినందించడం జరిగింది. అంతర్వేదిలో రథం కాల్చివేత ఘటనపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను ప్రభుత్వం తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతర్వేది ఘటనా స్థలానికి వెళ్లిన భక్తుల మీద అక్రమ కేసులు ఎత్తివేసి హిందూ సమాజానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు తక్షణమే రక్షణ కల్పించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ ధర్మ ప్రచార పరిషత్ నాయకులు రాధాకృష్ణ, దేవాలయాల పరిరక్షణ సమితి నాయకులు శివాజీ, భద్రాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ అధ్యక్షులు రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒక అకృత్యాలు, ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నదో ఇటువంటి అణిచివేత చర్యల వలన హిందుత్వాన్ని మీరు ఆపలేరు. మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేస్తున్నటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అనుసంధనలో ఈ రాష్ట్రంలో మా హిందూ దేవాలయం మీద దాడు జరుగుతున్నారు. ఇన్ని జరుగుతున్న ముఖ్యమంత్రి ఎవరినెవరు, ప్రభుత్వ నాయకులు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు. అదే ఇతర మతాలకు ఏమైనా కష్టం వస్తే పరిగెట్టుకుని వెళ్తారు, వాళ్ళకి రాయితీలు ఇస్తారు, వాళ్ళకి యాత్రలు పంపిస్తారు, సబ్సిడీలు ఇస్తారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా మేము రాయితీలు మేము అడగడం లేదు, మేమేమో మాకు ప్రత్యేకంగా హిందువుల హక్కుల కోసం మేము అనడం లేదు, మాకేదో మీరు పన్నులు ఇవ్వండి మేము అనడం లేదు, మేము మా దేవాలయాలు రక్షించమని కోరుతున్నాం 17 నెలల నుండి, కానీ మీరు వినిపించుకోవడం లేదే, ఏమిటి కారణం? కాబట్టి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం తక్షణమే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మా హిందూ బంధువులు 37 మంది మీద కేసులు తొలగించాలి. గుంటూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన ముస్లిములకి హోమ్ డిపార్ట్మెంట్ నుండి మీరు ఆదేశాలు ఇచ్చి వారి కేసులు తొలగించాలి. మరి వారి మీద ఉండే ప్రేమ మా హిందువుల మీద మీకు ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ విధంగా జరుగుతున్న రాష్ట్రంలో దుశ్చర్యల్ని కేంద్ర దృష్టికి మేము తీసుకువెళ్తాం, కేంద్రం పెద్ద దృష్టిలో పెడతాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులు ఏ విధంగా మీరు రెచ్చిపోతున్నారు, మా హిందూ ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి కంకణం పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా కేంద్రం పెద్దలకి మోహన్ భగవద్జీ గారికి, ఆర్ఎస్ఎస్ చీఫ్ గారికి, అలాగే అమిత్ షా గారికి, హోంశాఖ మంత్రి గారికి మేము దృష్టిలో పెట్టి ఈ రాష్ట్రంలో ఒక ఉన్నత విచారణ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం లేదు, సిఐడి ఎంక్వైరీ పైన అసలే మాకు నమ్మకం లేదు. అలాగే పెట్టాపురంలో సిఐడి ఎంక్వైరీ అన్నారు, ఏం చేశారు, ఎవరిని పట్టుకున్నారు, కంటి చూపు చర్యలు ఏమీ చేయడం లేదు. కాబట్టి ఒక సిబిఐ విచారణతో మాకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతూ
పెందుర్తి రైల్వే స్లీపర్స్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాటపట్టారు. యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడాది కాలంగా ఇంక్రిమెంట్లు చెల్లించకుండా విజయ్ ప్రెస్టీజ్ ప్రొడక్ట్ కంపెనీ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తోందని సిఐటియు నాయకుడు అప్పలరాజు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలోనూ కూడా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకుండా అలాగే పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. మా యొక్క ఇంక్రిమెంట్ అనేది పెంచమని చెప్పి మేము కాపీ జీవో డిమాండ్ కాపీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ కాపీ ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా యాజమాన్యం దిగి రాకుండా ధరలకు అనుగుణంగా మా జాతనాలో అది గత 40-30 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 9,000-8,000 ఉన్నటువంటి పరిస్థితి అయినా మేము కష్టించి పనిచేస్తున్నాం. కనీస వేతనాలు జీవో 13 సంవత్సరాల పాటు రాకపోయినా మేనేజ్మెంట్ మేము ఇంతవరకు అడగలేదు. ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఒకసారి పెంచవలసింది. ఈ సంవత్సరం 7 నెలలైనా ఇప్పటికి కూడా యాజమాన్యం దిగి రాకుండా 4,000 రూపాయలు మా యొక్క కనీస ఇంక్రిమెంట్ డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కనే ధరలు విపరీతంగా పెంచుతున్నాయి. ఆ ధరలకు అనుగుణంగా మా వేతనాలు లేవు బాబు అని చెప్పేసి గతం నుండి చెప్తున్నప్పుడు కూడా యాజమాన్యం ఇదిగో పెంచుతాం అదిగో పెంచుతాం అని కాలయాపన చేస్తుంది. అందుకనే ఈ రోజుకైనా వారి యొక్క ఇంక్రిమెంట్ అలాగే గత సంవత్సరం ఇవ్వవలసిన యూనిఫారం షూ అలాగే మేనేజ్మెంట్ సేఫ్టీ అనేది కంపెనీలో ఏర్పాటు చేయాలి. నవంబర్ లో మేము ఇప్పుడు జూలై లేదు ఆగస్ట్ లేదు ఇప్పుడు డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ లో పెంచుదామని కూడా మాకు యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. ఇది దుర్మార్గం. ఎందుకంటే 40 సార్లు జీతాలతో ఈ లాక్డౌన్ కాలంలో కూడా పనిచేయడం ఇబ్బంది, ఇంటికాడ ఇబ్బంది పడుతున్నాం. మీ కంపెనీకి వచ్చి ఇది ఛార్జీలు కూడా అధికంగా పెరిగాయి. ఆ ఛార్జీలు కట్టుకుంటున్నాం. కంపెనీ అభివృద్ధి కోసం మేము వచ్చి పనిచేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ కాలంలో కూడాను ఇబ్బందులు పడుతున్నాను. ఈ 9,000 రూపాయల జీతం మాకు చాలదు. మాకు ఇమీడియట్ గా ఈ 15వ తారీఖు లోపు గానీ ఇంక్రిమెంట్ గానీ పెంచకపోతే మేము స్ట్రైక్లోకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తాము ఎన్నో సంవత్సరాలుగా ధోబీకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న తమని ప్రభుత్వం రోడ్డు పాలు చేస్తోందని రజకులు ఆందోళన బాట పట్టారు. తూర్పు నియోజకవర్గం పరిధి 8వ వార్డులోని చంద్రమోహన్ రావు కళ్యాణ మండపం వెనుక భాగంలో సుమారు 50 కుటుంబాల రజకులు ధోబీకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే రాత్రికి రాత్రే రజకులకు సంబంధించినవన్నీ అధికారులు తొలగించారు. దీంతో రజకులు అంతా ఆందోళన బాట పట్టారు. రజకుల సంఘం అధ్యక్షులు నారాయణరావు మాట్లాడుతూ తక్షణమే తమ స్థలం తమకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎంకోజ్పాలెం డోబీఘాట్ స్థలం అంతా కూడా కబ్జాకు గురవుతుంది. మరి ఈ వారం రోజులుగా ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళ పేరుతో ఇక్కడ మట్టి అంతా కూడా బయటికి తరలించే వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ అధికారులేమో ఒక మాట చెప్తున్నారు, ఇక్కడ బిల్డరేమో ఒకలాగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి మేము ఇవాళ భయాందోళనలో ఉన్నాం. అయితే ఈ మా రజుగా సోదరులందరూ కూడా రాత్రి వచ్చి, సార్ మీరు ఒకసారి రండి సార్, మాకు ఏటొస్తే అర్థం కాదు, రాత్రి రాత్రి బుల్డోజర్ ఎట్టి తవ్వేస్తున్నారు, ఆ లెవెల్ చేత మాకు ఇవిడింది కూడా లేని పరిస్థితి ఉంది అని చెప్తే స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే గారు, నేను ఆల్రెడీ డీకి చెప్పాను నారాయణ, ఏం ప్రాబ్లం లేదు, మీ వాళ్ళకి మీ సామాన్లు ఏం ముట్టుకోరని చెప్పారు. అయితే రాత్రి ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళకని పైపులు వేసి మొత్తం ఇవన్నీ కూడా తవ్వేసి మట్టిలతో కప్పేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ రజకులకి ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పిన తర్వాత ఇక రిటర్నింగ్ వాళ్ళకి పని మొదలెట్టాలి. అంతవరకు పని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాను. మేము 60 సంవత్సరాలు బట్టి ఇక్కడ నమ్ముకొని, రేవుని నమ్ముకొని, బతుకుని నమ్ముకొని ఉంటున్నాము. మమ్మల్ని ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ తగిలియడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరైనా మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నామండి జగన్మోహన్ గారు. ఇదైనా మీరు అందరు రజకులకి చేస్తామని మేలు చేసి చూపించండి. ఇది ఒకటి మాకు చేసి చూపిస్తే న్యాయం. మీరు మాకున్నారనే ఇది చూసుకుంటాం అయ్యా జగన్మోహన్ రావు గారు. కరోనా కష్టకాలంలో ఎస్సీజెడ్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి సక్సెస్ సాధించారు. జోన్ పరిధిలో ఉన్న 510 యూనిట్లలో దాదాపు 3,79,000 మంది పనిచేస్తున్నారు. లాక్డౌన్ విధించిన కేవలం 15 రోజుల లోపలే అన్ని యూనిట్లను ప్రారంభించి దేశంలో ఉన్న 7 జోన్లలో అగ్రగామిగా నిలిచారు. గత ఏడాది 96,886 కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తే ఈ ఏడాది కేవలం 4 నెలల్లోనే అది లాక్డౌన్ కాలంలో 36,000 కోట్ల రూపాయలు ఎగుమతులు సాధించి కార్మికులు తమ సత్తాను చాటారు. అంకిత భావంతో చక్కని ఫలితాలు సాధించిన కార్మికులను నైబర్హుడ్ హీరోస్గా HDFC బ్యాంకు కొనియాడింది. మా యొక్క కోవిడ్ హీరోస్ కింద
మమ్మల్ని నమోదు చేసుకొని మా అందరికీ గౌరవించడానికి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన లాక్డౌన్ పీరియడ్లో దాదాపుగా భారతదేశమంతా ఇళ్లలో ఉండి తమ సురక్ష ఎంతవరకు అంతవరకు చూసుకున్నారు. కానీ మా యొక్క విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ దాదాపుగా 60 SCZ మా దగ్గర ఉన్నాయి. అందులో 510 యూనిట్స్ పనిచేస్తున్నాయి. దాదాపుగా 379,000 మంది పనిచేస్తున్నారు. లాక్డౌన్ విధించిన కేవలం 15 రోజుల లోపలే మళ్ళీ మేము మొత్తం అన్ని యూనిట్లను తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. దానివల్ల మేము భారతదేశంలో ఉన్నటువంటి 7 జోన్లలో అగ్రస్థానంలో నిలిచాము. తర్వాత ఈ క్రితం ఈ సంవత్సరం యొక్క లాక్డౌన్ పీరియడ్కి సంబంధించినటువంటి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మా యొక్క ఎగుమతులు భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచి మేము 12% అభివృద్ధిని పొందగలిగాము. వైసీపీ 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శశికళ పుట్టినరోజు వేడుకలు తాడిచెట్లపాలెంలో జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య బర్త్డే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు దూపూడి శ్రీనివాస్, ఆళ్ల శ్రీను, లీలావతి, బి గంగా మహేష్ రాజు తదితరులు శశికళకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పారు. 55వ వార్డులో మా ముఖ్య నాయకులందరి మధ్యలో ఈరోజు నా జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కేకే రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏవైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో అవన్నీ కూడా మా వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా, అవన్నీ సక్రమంగా అందేలాగా మేము, నేను, నా వార్డు ప్రజలందరూ, నా ముఖ్య నాయకులందరూ వాళ్ళందరి సహకారంతో నేను అన్ని విధాలా ముందుకు వెళ్లేలా ట్రై చేస్తానని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 50% రిజర్వేషన్ ద్వారా మహిళా సాధికారత ద్వారా నాకు ఈ సీట్ని ఆయన ఇవ్వటం జరిగింది, ఇది మా మహిళా లోకానికే చాలా మంచి శుభదినంగా భావిస్తూ ఉన్నాము. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నా వార్డు ప్రజలు, మా ముఖ్య నాయకులందరి మధ్యలో నేను ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఈ రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఈ 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మేము గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఈరోజు ఆయన మహిళా అభ్యున్నతికి ఆయన చేస్తున్న ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరిలోకి తీసుకెళ్ళి అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము 100కి 100 పాలు చేస్తామని కేకే రాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా వార్డులో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా మేమందరం ట్రై చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మేము వార్డు ప్రజలందరం కూడా మేము తప్పకుండా. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 200 యూనిట్ల లోపు వాడే దళితులందరికీ సబ్సిడీపై ఉచిత విద్యుత్ అమలు చేయాలని కుల వివక్ష పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గోపాలపట్నం ఏపీఈపీడీసీఎల్ ఏడీఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. రాష్ట్రంలో జీవో నెంబర్ 91ని దళిత గిరిజనులకు అమలు చేస్తున్న విశాఖలో మాత్రం అమలు చేసేందుకు విద్యుశాఖ అధికారులు నిరాకరించడం బాధ కలిగిస్తుందని కేవీపీఎస్ నాయకులు వాపోయారు. పేద దళితులకు లబ్ధి చేకూరే ఈ ఉత్తర్వులు అధికారులు అమలు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఏటీయు నాయకులు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చింది క్యాబినెట్ కూడా ఆమోదించడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అప్పుడు 75 యూనిట్లు, రాజ్ సెక్రటరీ ఉన్నప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత 100 యూనిట్లు, అలక్కాదు జగజ్జీవన్ జ్యోతి పేరు మీద ఎస్సీ ఎస్టీలకు మేము అధికారులకు వచ్చినట్టునే 200 యూనిట్లు అమలు చేస్తామని చెప్పేసి జగజ్జీవన్ జ్యోతి పథకం తీసుకురావడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం సిటీలో చాలా మురుకువాడల్లో దళితులు నివసిస్తూ ఉన్నారు. 200 యూనిట్ల కంటే 100 యూనిట్లు, 60 యూనిట్లు, 70 యూనిట్లు కాల్చినటువంటి ఇల్లు చాలా మంది దళితులు ఉన్నారు. కానీ విశాఖపట్నంలో మాత్రం అది అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. బెందుత్తులో ఉన్న శ్రామిక నగర్లో 18 దళిత కుటుంబాలు వారి బిల్లుల మీద మీకు సబ్సిడీ మంజూరు అవుతుంది అని చెప్పేసి ప్రింట్ చేసి మరి పంపిస్తూ ఉన్నారు, బిల్లులు పంపిస్తూ ఉన్నారు, మీకు సబ్సిడీ అవుతుంది మీరు కట్టక్కర్లేదని.
అయినా సరే ఈ మధ్యకాలంలో లేని మేనలా వెళ్ళి మీరు కట్టాలి డబ్బులు ఆరు నెలల పాటు బిల్లులు ఉండిపోయి మీరు మూడేసి వేలు నాలుగు వేసి కట్టాలని చెప్పేసి అక్కడ దళితుల్ని బెదిరించే కార్యక్రమం లేకపోతే మీటర్లు పీకేస్తామని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 91 200 యూనిట్ లోపు ఉండే దళితులందరికీ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ మన విశాఖపట్నంలో మాత్రం ఆ జీవోను అమలు చేయడానికి ఎలక్ట్రికల్ అధికారులు నిరాకరిస్తున్నారు. మన పెందుర్తి మండలం శ్రామిక్ నగర్ లో 18 దళిత కుటుంబాలు ఉన్నాయి. వారికి ఆరు మాసాల కిందట వాళ్లే వచ్చి మీకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది, మీరు అప్లై చేసుకోమంటే అక్కడ దళితులందరూ అప్లై చేసుకున్నారు. కానీ గత నెలలో దుర్మార్గంగా లైన్ మ్యాన్ వచ్చి మీకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మీరే మీ బిల్లులు మీరే కట్టుకోవాలి, లేకపోతే మీ విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని దుర్మార్గంగా ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళు వచ్చి భయపడి కట్టారు. కానీ ఉచిత విద్యుత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే ఈ యొక్క అధికారులు మాత్రం ఇక్కడ ఎందుకు అమలు చేయరు? మీకేమన్నా ప్రభుత్వం వేరే జీవో ఏమైనా పంపించిందా? లేకపోతే ఇంకేమన్నా కట్టద్దు మీరు ప్రజలతో కట్టించుకోండి అని మీకేమన్నా గైడ్ లైన్స్ ఉన్నాయా? ఇవన్నీ ఏం లేకుండా ఈ యొక్క దళితుల మీద దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణలో విశాఖ ఫస్ట్, 19 పారామీటర్లతో 100% మార్కులు సాధించిన నగరం. జిల్లాలో కలెక్టర్ వినయ్ చంద్ విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పనులు పరిశీలన. నగర నడిబొడ్డున విషాద ఘటన, తల్లి తండ్రి ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య. విశాఖ జిల్లా కేసుల నమోదులో నెమ్మదించిన కరోనా, మరణాల్లో మాత్రం అదే జోరు కొనసాగింపు. హిందువులపై జగన్ కక్ష సాధింపు, దేవాలయాల ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అయ్యన్న విసురులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.